హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు బొప్పాయితో ఈ రెండు ప్రాణాంతక సమస్యలకు చెక్. మన చుట్టూ ఉండే పండ్లు మరియు కూరగాయల్లో ఎన్నో రకాల ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించకపోవడం వల్ల ఆరోగ్యం ఇచ్చే వాటిని పక్కకు పెట్టి డాక్టర్లు ఇచ్చిన మందులను వేసుకుంటున్నాం. డాక్టర్ మందుల వరకు వెళ్లకుండా ఉండాలంటే మొదటగా మనకు ఏ సమస్య వచ్చినా కూడా మన చుట్టూ ఉన్న వాటితో నయం అయ్యే అవకాశం ఉందా అనేది చూసుకోవాలి. అంటూ చిన్న చిన్న సమస్యలకు ఎలా అయితే ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయో, అలాగే ఇంట్లో కూడా మన సమస్యలకు పండ్లు లేదా ఏదైనా పదార్థం లేదా ఏదైనా పప్పు దినుసులు రూపంలో ఉంటాయి. మనం వాటిని గుర్తించి ఉపయోగించినట్లయితే ముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇష్టంగా తినే బొప్పాయికాయల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఆ ప్రయోజనాలు తెలియకుండానే చాలామంది బొప్పాయి తింటూ ఉంటారు. బొప్పాయి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తినేవారికి కూడా చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం దక్కుతుందని అంటున్నారు. ముఖ్యంగా బొప్పాయి వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మొదటిది, లివర్ సమస్య నుండి బొప్పాయి కాపాడుతుంది. అంటే తాగి లివర్ చెడిపోవడం లేదా స్మోకింగ్ అధికంగా చేయడం వల్ల లివర్ చెడిపోయిందని చెబుతూ ఉంటారు. అలాంటి వారు పూర్తిగా లివర్ చెడిపోకముందే క్రమం తప్పకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను లేదా బొప్పాయి జ్యూస్ను తీసుకోవాలి. ఇలా కనీసం 2.5 నుండి 3 నెలలు బొప్పాయి ముక్కలు తినడం వల్ల లివర్ సగం వరకు క్లీన్ అయినట్లే అంటున్నారు. మరి కొంతకాలం బొప్పాయిను తిన్నా కూడా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఇక బొప్పాయి వల్ల మరో అద్భుత ప్రయోజనం ఏంటి అంటే, ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అంటూ ఉంటారు. బొప్పాయిని తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడం లేదా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుందట. లివర్ సమస్యలు ఉన్నవారిలో అటు కిడ్నీల్లో సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక కప్పు బొప్పాయి పండ్లు తినాల్సిందిగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. కేవలం ఈ రెండు ప్రయోజనాలు మాత్రమే కాకుండా బొప్పాయిలో ఉండే ఏబిసిఈ విటమిన్లు మానవ శరీరంకు అత్యంత అవసరం. అలాంటి కీలక విటమిన్లను ఇస్తున్న బొప్పాయి రేటు కూడా తక్కువగానే ఉంటుంది. అందుబాటు రేటు ఉండే అత్యంత ప్రభావితమైన ఫలం అంటే ఇదే అంటూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో తినడం మంచిది. గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు అనే నిబంధన ఉంది. కనుక ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు అయితే ఇకపై బొప్పాయి తినడం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు మరియు విటమిన్లు చాలానే ఉన్నాయి. అలాగే బొప్పాయి గింజల్లో కూడా ఔషధ గుణం ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిని ఎక్కువగా రక్త కణాలు పడిపోయిన వరకు తినిపించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో బొప్పాయి చెట్టు ఆకులను కూడా రసంగా మార్చి తాగించాలని స్వయంగా వైద్యులు అంటూ ఉంటారు. డెంగ్యూ ఫీవర్ మరియు రక్త కణాలు పడిపోవడం లాంటి సమస్యల కారణంగా పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేయకుండా మొదటగా బొప్పాయి పండు తినటం, జ్యూస్ తాగటం వంటివి చేస్తే అదే అద్భుతం అంటున్నారు.